వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్యాస్ వరల్డ్. నేను మీ రమ్యాని. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ముందుగా ఈ వీడియోని లైక్ చేసేయండి, మరియు కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసేయండి. ఈరోజు నా వీడియోలో నేను చేయబోయే రెసిపీ ఏంటంటే టేస్టీగా జ్యూసీగా ఉండే బూందీ లడ్డు. చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఎంత టేస్టీగా ఉందో. ఇలాంటి జ్యూసీగా టేస్టీగా ఉండే స్వీట్ షాప్ స్టైల్ బూందీ లడ్డూని మీరు కూడా మీ ఇంట్లో ప్రిపేర్ చేసేసుకోవాలంటే మరి ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూసేయండి. ఇంకా దీన్ని ఎలా తయారు చేసుకోవాలో లేట్ చేయకుండా వీడియోలో చూసేద్దాం. ముందుగా ఇలాంటి మిక్సింగ్ బౌల్ ఒకటి పెట్టుకుని దాని మీద జల్లెడ పెట్టుకుని ఒక కప్పు శనగపిండి, ఒక చెంచాడు బియ్యం పిండి మరియు ఒక చిటికెడు వంట సోడా కూడా వేసుకుని వీటన్నిటిని బాగా జల్లించుకోవాలి. ఉండలు లేకుండా జల్లించుకుంటే మన బ్యాటర్ అన్నది చాలా స్మూత్గా తయారవుతుందన్నమాట. ఫస్ట్ అయితే దీన్ని ఇలా జల్లించేసుకుందాం. ఇప్పుడు ఇందులో సరిపడా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక విస్కర్ సహాయంతో స్మూత్ బ్యాటర్ని అయితే మనం రెడీ చేసుకోవాలి. ఒకటేసారి నీళ్ళు ఎక్కువ పోసేయకుండా ఇలాగా మెల్లిమెల్లిగా కలుపుకుంటూ కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక దోసల పిండి కన్సిస్టెన్సీలో బ్యాటర్ని అయితే రెడీ చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఇలా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ బాగా వేడెక్కేంత వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత చిన్న పెసరు ఒక డ్రాప్ ముందుగా వేసి చెక్ చేసుకోవాలి. ఇలాగా పైకి తేరితే కనుక ఆయిల్ బాగా హీట్ అయినట్టు. ఇప్పుడు ఇలాంటి ఒక జాలీ గరిటె పెట్టుకుని అందులో మనం తీసుకున్న బ్యాటర్ ఏదైతే ఉందో ఒక గరిటెడు వేసుకుని ఇలాగా దోసలు నెరిపినట్టుగా నెరిపితే కనుక మన బూందీ అన్నది చక్కగా ఆయిల్లోకి పడి ఫ్రై అవుతుంది. ఇలా బూందీని వేసుకున్న వెంటనే గరిటెతోటి కలపకుండా ఒక నిమిషం పాటు అలాగే వదిలేస్తే ఆ బూందీలో నొరగ అన్నది తగ్గుతుంది. ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా నొరగ తగ్గిన తర్వాత ఒక గరిటె తీసుకుని దాన్ని ఒకసారి అటు ఇటు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మరో నిమిషం ఫ్రై చేసుకున్న తర్వాత లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వస్తుంది. ఇక్కడ మరీ బంగారు రంగు రానవసరం లేదు. ఇలా లైట్ కలర్లో కలర్ చేంజ్ అయిన తర్వాత ఒక చిన్న బూందీ తీసుకుని ఇలా చేత్తో నలిపి చూస్తే పైన క్రిస్పీగా లోపల మెత్తగా ఉండాలి, మరీ క్రిస్పీగా అయిపోకూడదు. ఇప్పుడు దాన్ని మనం ఇలాగా ఒక జాలి గరిటె సహాయంతో బూందీనంతా దేవుకుని వేరే బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. ఇలా మొత్తం బూందీని తీసుకున్నాక నూనెని మరొక నిమిషం పాటు కాగనివ్వాలి, ఎందుకంటే దాని హీట్ అన్నది తగ్గిపోతుంది. ఒక నిమిషం కాగిన తర్వాత మరో బ్యాచ్ బూందీ కూడా ముందు చూపించినట్టుగానే ఇలాగే వేసుకోవాలి. బూందీ వేసేటప్పుడు రెండు విషయాలని ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి ఏంటంటే మనం ఓవర్లోడ్ చేయకూడదు, అంటే ఆయిల్కి సరిపడా కొంచెం ఫ్రీగా ఉండేటట్టే బూందీ వేసుకోవాలి. మరియు రెండో విషయం ఏంటంటే వెయ్యగానే గరిటె పెట్టి కలపకూడదు, దాని మీద నురగ తగ్గిన తర్వాతే గరిటె పెట్టి కలపాలి. ఎందుకంటే బూందీ మెత్తగా ఉండగా వేసిన వెంటనే గరిటెతో కలిపేస్తే అదంతా ఇలా బూందీలాగా విడివిడిగా రాకుండా అంటుకుపోయే ప్రమాదం ఉంటుంది. ఇలా లైట్గా కలర్ చేంజ్ అయిన తర్వాత మనం బూందీని గరిటెతో సహాయంతో తీసి బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాం. ఇలాగే మొత్తం బూందీ అంతా రెడీ చేసేసుకుందాము. ఇలా మొత్తం బూందీనంతా ప్రిపేర్ చేసుకుని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు పాకానికి ఇలాంటి ప్యాన్ ఒకటి స్టవ్ మీద పెట్టేసుకుని మనం ఏ కప్పుతోటైతే శనగపిండి కొల్చుకుని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పంచదారని కూడా వేసుకుని అందులో అర కప్పు వరకు వాటర్ యాడ్ చేసుకుని దీన్ని పంచదార కరిగించి పాకాన్ని అయితే రెడీ చేసుకుందాము. ఇలా పంచదార పూర్తిగా కరిగి నొరగొస్తున్న సమయంలో ఒక స్పూను ఇలాచి పొడి కూడా యాడ్ చేస్తున్నాను. ఇందులోని ఇలాచీ పొడి కూడా వేసుకుని దీన్ని బాగా కలిసేటట్టు నాలుగు పక్కల కలుపుకుందాము. ఇలా ఒక సింగిల్ స్ట్రింగ్ తీగ పాకం అయితే రావాలి. ఇప్పుడు ఇందులో వేయించి పెట్టుకున్న జీడిపప్పు మరియు కిస్మిస్ కూడా వేసుకుని వాటిని కూడా బాగా కలియపెట్టుకుని
ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న బూందీని అంతటినీ కూడా వేసుకుని నాలుగు పక్కల కలుపుకుని ఒక నిమిషం పాటు పాకంలో ఉడకనిచ్చేద్దాం. ఇలా ఒక నిమిషం పాటు పాకంలో బూందీని ఉడకనిచ్చిన తర్వాత ఒక మూత పెట్టి స్టవ్ ఆఫ్ చేసి ఒక 5 నిమిషాలు అలాగే వదిలేద్దాం. కాస్త చల్లారిన తర్వాత ఇలా ఒక మిక్సీ జార్లో కొద్దిగా బూందీని తీసి కోర్స్గా బ్లెండ్ చేసుకుని దాన్ని కూడా ఇందులో వేసి నాలుగు పక్కల కలుపుకుని ఇలా గోరువెచ్చగా అయినంత వరకు వెయిట్ చేసి మన చెయ్యి ఓర్చగలిగినంత వేడి మాత్రమే చూసుకుని ఇలా ఉండల కింద చుట్టుకుని ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇలా పూర్తిగా చల్లారిపోకుండా అన్ని లడ్డూల్ని కూడా చుట్టేసుకుందాము. ఇలా లడ్డూలన్నింటినీ కూడా చుట్టేసుకుని ఒక ప్లేట్లోకి తీసి ఒక 1/2 గంట పాటు అలా ఉంచేస్తే చేసిన వెంటనే తడిగా అనిపించిన ఒక 1/4 గంట 20 నిమిషాల పాటు వాటిని అలా వదిలేస్తే లడ్డూలన్నీ కూడా డ్రైగా పొడిగా మారిపోతాయి. పూర్తిగా ఆరిపోయిన తర్వాత మన లడ్డూల్ని ఒక ఎయిర్ టైట్ కంటైనర్లో కనుక పెట్టుకుని స్టోర్ చేసుకుంటే దాదాపుగా 15 రోజుల వరకు ఎంతో ఫ్రెష్గా ఉంటాయి. చూసారు కదా, సూపర్ టేస్టీగా ఉండే మన బూందీ లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి. చూస్తుంటేనే నోరు ఊరిపోతున్నది కదా. మరి ఈ వీడియోలో నేను చేసిన ఈ రెసిపీ మీ అందరికీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయడంతో పాటు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. మరోసారి మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అందాక దిస్ ఈజ్ రమ్య సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.